हेलो गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल आलो नचिंटू इक हॉस्टल नुंडैते नेनु रूम के अयिते ई रोज शिफ्ट अयिपोतुन्नानु अन्नमाट ई रोज एग्जाम अयिपोयिन तर्वात फ्रेंड्स नि अयिते रम्मन्नानु ओक 7 मेंबर्स वरकु वच्चारन्नमाट नातो कलिपि 8 मेंबर्स बंड अयिते ओक फ्रेंड वेसुकोनि वच्चाडु बंड मीद बेड नु इंका एमन्ना हेवी वस्तुवुलु अनि उंटे वाटिनि पंपिंचेसानु ओक 2 ट्रिप्स लो बंड अयिते वेल्लिंदन्नमाट इंका मिगिलिन सामान्लन्नी एंतो उंडो कदा स्टूडेंट्स कि इक ओकोकटि पट्टुकुन्नाम अंदरूनु इक ओकोकटि पट्टुकोनि अयिते नडुचुकुंटा अला वेल्लिपोतुन्नाम अन्नमाट दग्गरे चेप्पानु कदा ओक 1/2 किलोमीटर कूडा उंडदु अंत అంటే తక్కువ అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఎదరు ముగ్గురు వెళ్తున్నారు, వెనకాల ముగ్గురు వెళ్తున్నాము. బండి మీద ఒక ఇద్దరు వెళ్ళారు. మన వాళ్ళు ఓకే షై పర్సన్స్ అటు ఇటు తిరిగిపోతున్నారు, మెలకలు తిరుగుతున్నారు. ఒక వీడియో తెస్తున్నానంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి పాపం అలసిపోయారు అనమాట. ఇంకా అలా గాడ్ కేసు అనుకొని పడుకుని కూర్చుని పోయారు. ఇంకా నేనైతే తెచ్చిన అన్ని సర్దేశాను అనమాట ఒక అర్మర్లోకి. ఇంకా పైన కూడా సన్సైడ్ కూడా నేనే తీసుకుంటాను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ లో, అదే పెట్టేశాను. ఇంకా బకెట్ అక్కడ వాష్రూమ్ ముందు మనకి స్పేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టేశాను అనమాట. బెడ్ అయితే ప్రస్తుతానికి ఒక కార్నర్ కి అయితే వేసాము. ఆ తర్వాత నేను ఇట్ సైడ్ తీసుకుంటాను, డోర్ ఉన్న వైపు అయితే తీసుకుంటాను నేను. ఇంకా మళ్ళీ ఒకసారి అందరికి సెండ్ ఆఫ్ చెప్పడానికి హాస్టల్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారని అయితే చెప్పాను కదా, వాళ్ళకు కూడా ఒకసారి బాయ్ చెప్దామని చెప్పేసి హాస్టల్ కి అయితే మళ్ళీ వచ్చాను అనమాట. అందరూ ఫన్నీ ఫన్నీగా ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ పైన తిరుగుతున్నాము. గ్రూప్ ఫోటో దిగుదాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా మన దిలీప్ గడు అటు ఇటు తిరిగిపోతున్నాడు, నేను ఎక్కడని వీడియోలో పెడతానని చెప్పేసి. ఇంకా మన వాళ్ళు అందరూ ఆడేసుకుంటున్నారు. ఇంకా గణేష్ గడు, రాయేష్ గడు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళతో ఏదో చెప్తారంట ఒకసారి. గణేష్ ఏ ఇట్రా నిన్న చెప్తా అన్నా, నేను చెప్తా అన్నా, మరి సెపరేట్ గానే చెప్తున్నా ఇప్పుడు చెప్పు. వాళ్ళు 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ రౌండ్ తింటూ యో చెప్పనా? ఓకే ఓకే. మరి రాజేష్ గడు అక్కడ ఉండి పిలుస్తున్నాడు అన్నమాట. రాజేష్ గడు, రాజేష్ అది ఉందని చెప్పు. ఇక ఒక ఆటోని అయితే మాట్లాడేశారనమాట వేరే రూమ్ వాళ్ళు. వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు ఈ రోజే. హాస్టల్లో ఇంతమంది ఒకసారి వెళ్ళిపోయేసరికి హాస్టల్ అంతా బోడీగా అయిపోయినట్టు అనిపింది అనమాట. అంటే ఎవరు లేనట్టు, ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఇక నాకైతే ఒక 2 డేస్ మెస్ బిల్ బ్యాలెన్స్ ఉందనమాట. అందుకని ఇంకా 2 డేస్ కూడా ఇంకా వచ్చేసి హాస్టల్లోనే తిందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా లాస్ట్ రోజు నేను తిన్న టిఫిన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బజ్జీ అనమాట, హాస్టల్లో బజ్జీ బాగానే ఉంటుంది. నాకు బజ్జీ అంటే చాలా ఇష్టం టిఫిన్, సో అందుకనే మెస్ లోకి వెళ్తున్నాను తిందామని చెప్పేసి. యాక్చువల్లీ నేను టిఫిన్ సిరీస్ లాగా మా హాస్టల్లో చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ టైం ఉంది చెప్పండి? వీడియో తీయడానికి టైం ఉండదు, మనకి తీద్దామన్న టైం వచ్చినప్పుడేమో మనకి షయ్యి. సో అలా కంప్లీట్గా అయితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాను అనమాట. లగేజ్ అంతా షిఫ్ట్ చేశాను, ఇంకా ఇక్కడ సర్దేశాను మొత్తం. నిన్నే చూపి అంటే ఇంతకు ముందు వీడియోస్లోనే చూపించాను కదా క్లిప్స్లో. సో ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ ఒక 2 డేస్ అయితే నాకు అక్కడ లెఫ్ట్ అయి ఉంది, బ్యాలెన్స్ ఉందన్నమాట అక్కడ హాస్టల్లో. సో 2 డేస్ కూడా నేను మెస్ అంతా అక్కడే చేస్తానని చెప్పేసి అయితే ఓనర్తో మాట్లాడాను, సరే అన్నారు. ఇక 2 డేస్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోతాయి, నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడొచ్చేసరికి మనతో పాటు గణేష్ గడు కూడా ఇక్కడికి వచ్చాడు అనమాట, నేను ఒక్కడనే రూమ్లో ఉన్నానని చెప్పేసి. సో లెట్స్ సీ ఇక్కడ ఉన్నాడు. ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి, 2 ఎగ్జామ్స్ తర్వాత వెళ్ళిపోవడం ఇక్కడ నుండి. మళ్ళీ మధ్యాహ్నం మనం మెస్కి అయితే వెళ్తాము. సి లాంగ్వేజ్ కోసం తిప్పలు పడుతున్నాడు అన్న మెకానికల్ మనోడు. ఓకే చదువు. సో రేపటితో లాస్ట్ ఎగ్జామ్ అనమాట. రేపు ఒక్క ఎగ్జామే ఉంది, అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే.
వన్ మంత్ తర్వాత అనుకుంటా ఇంటికి వెళ్తాను. ఒకసారి స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అటు కూడా ఎలాగో చాలా రోజులు అయిపోయింది, వన్ మంత్ అయిపోయినట్టుంది. సో ఒకసారి స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఒక రోజు ఉండి అక్కడ ఇంకా దాని తెల్లారి మళ్ళీ నరసాపురం అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడు వరకు అయితే ఇది జరిగింది. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది యాక్చువల్గా నేను మొత్తం చూపించలేదు, ఏంటి ఎట్లా ఉంది ప్లేస్ కానీ, ఇక్కడ నేను ఫుడ్ కోసం ఎలా తెప్పులు పడుతున్నాను అదేమీ చెప్పలేదు. కానీ వచ్చిన తర్వాత ఒక 5 or 10 days అక్కడ ఉంటాను అనమాట నరసాపురంలోనే. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మొత్తం కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ ద వ్లాగ్. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్నా, ఇక సెకను కెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా.